ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్ గుండారం రాజన్నపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో మాజీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉమేష్ రావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అందరూ ఇబ్బంది పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు కూడా ఇళ్ల వద్దనే ఉండి క్రమశిక్షణ కలిగినట్లయితే వ్యాధికి అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. దీనివల్ల ఇబ్బంది పడుతున్న తరుణంలో మానవతవాదులు ఆర్థిక సహాయం చేయాలని పిలుపునిచ్చారు. తిమ్మాపూర్ గుండారం రాజన్నపేట తదితర గ్రామంలో దాదాపు 70 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి శ్రీనివాస్ ఎంపీటీసీ వరదబాబు గౌస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు. వైరస్ ఏదైతే కరోనా అని మనం చెప్తా ఉన్నాము వ్యవహారికంగా, ఇది గత 25 రోజుల నుండి సుమారుగా నెల రోజుల నుండి మన భారతదేశంలో ఒక భయానకమైన భీతావహమైనటువంటి పరిస్థితి సృష్టించింది. ఇది కాబట్టి దేశంలో అన్ని ప్రాంతాల్లో లేకున్నా, ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తం టోటల్గా లాక్డౌన్ అయింది కాబట్టి ప్రజల యొక్క జీవన పరిస్థితులు మొత్తం ప్రజా జీవితం అంతా స్తంభించిపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయితే దేశంలో మన దగ్గర ఉన్నటువంటి వైద్య సిబ్బంది కానీ, మన పోలీస్ సిబ్బంది కానీ, ఇతరత్ర నిపుణులంతా కూడా మనకు మంచి సూచనలు చేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని వెంటనే స్పందించి లాక్డౌన్ ప్రకటించి సామాజిక దూరాన్ని పాటించే విధంగా ఎప్పుడైతే చేశారో మన ప్రజలు కూడా చాలా క్రమశిక్షణతో చాలా పద్ధతితో వీలైనంత వరకు మన దగ్గర రాకుండా చేశారు. ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఈ వ్యాధి అనేది అంటుకోకుండా జరిగేటువంటి ఒక పరిస్థితిలో, అందులో ప్రధానంగా మన సిరిసిల్ల నియోజక జిల్లాలో కూడా ఒకే ఒక పాజిటివ్ కేసు ఒక అబ్బాయి ఢిల్లీ వయసు అబ్బాయిదే వచ్చిందే తప్ప మన దగ్గర అది కూడా వెంటనే తీసుకోవడం రికవర్ చేయడం అతను కూడా క్యూర్ అవుతున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే మన దగ్గర ఇక్కడ ఇది లేదు, ఈ వైరస్ అనేది మన దగ్గర లేదు. కానీ లేదు, నేను మన సిరిసిల్లకు 10వ సిరిసిల్లకు వచ్చి ఆ సిరిసిల్ల కొంతమందికి ఇదే ఈ రకంగానే సరుకులు పంపిణీ చేశాను. నేను మొన్న పంపిణీ చేసిన సందర్భంలో ఆ రోజుకి 20 రోజులు అయినప్పటికీ నేను అడిగిన, మరి మన మంత్రి గారు రాలేదు, మీరు చాలా పెద్ద మనుషులు, మీరు వస్తే బాగుండేది, మీరు ఇంతవరకు ఇక్కడ రాలేదు. నేను స్లమ్ ఏరియాలకు పోయినా, మురికివాడలకు పోయి నేను అక్కడ సరుకులు పంపిణీ చేసిన, మీరు రాలేదు మంత్రి గారు అంటే సరే ఆయన నిన్ననో మొన్ననో వచ్చినట్టున్నాడు, కనీసం మన పిలుపుకు స్పందించి మరి సిరిసిల్ల నియోజకవర్గం నాకు ఒకటి ఉన్నది, నేను ఆడికి పోవాలి అన్నటువంటి ఆలోచన వచ్చి నేను ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉన్నాడు సిరిసిల్ల, 15 20 నిమిషాలు ఆయన రావడమే మనం పూర్వజన్న సుకృతం అనే పరిస్థితి అయిపోయింది. ఆయన 20 నిమిషాలు ఉంటే ఈ మనం అంత పెద్ద అదృష్టవంతులం కాదనే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి మంత్రి గారు నిన్న వచ్చి కూడా ఏదో కలెక్టర్ గారిని ముక్కలు చెప్పాడు. మరి నేను అనుకుంటున్నా, ఆశిస్తా ఉన్నా ఈ సహాయ కార్యక్రమాలు, ఈ పారిశుద్ధ్యము ఇంకా బాగా వేగవంతం అవుతుందేమో, మరి రేపటి నుండి బాగా డబ్బులు ఇస్తారేమో, మరి బియ్యం కానీ ఇంకా సరుకులు కానీ ఇతరత్ర ఒక బియ్యం ఇస్తే సరిపోదండి, బియ్యం ఏం చేసుకుంటారండి, ఒక బియ్యం ఇస్తే భోజనం అవుతుందా కాదు, అందరికి తెలిసే విషయం. అన్ని సరుకులు ఇవ్వాలి మనం, ఒక మాస్క్ ఇవ్వలే, ఒక సబ్బు ఇవ్వలే, ఒక చేతి కట్టుకోవడానికి ఏమి ఇవ్వలే. కాబట్టి ఇవిటితో కాదు పని, ఇప్పుడన్నా మనం పేదలకు సహాయం చేసుకునే అవసరం ఇప్పుడన్నా వచ్చింది. రోజు నిన్న వాడు అడుగుతారు అండి, దగ్గరికి వచ్చి వాడేం అడగలే, ఎవరో బతుకోవాలి బతికిరు, కష్టం వచ్చింది సమయం, ఈ కష్ట సమయంలో కావాలని మనం కోరుకున్నాం. కాబట్టి ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో పారిశుద్ధ్యం లేదు,